డెవలప్మెంట్ కేసుకు సంబంధించి 17A వర్తిస్తుంది, అనుకూలంగా వస్తుంది కాబట్టి అంటూ ఒకవైపు లాయర్లు మాట్లాడుతూ ఉన్నారు. ఆ కేసులో వర్తిస్తే గనక ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి కూడా అప్లికేబుల్ అవుతుందంటూ చెప్తున్నారు. మొత్తంగా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, కోర్టులో జరుగుతున్న అంశాల గురించి ఏం మాట్లాడతారు? ఒకటి, నిన్న సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాదాపుగా 3-4 రోజుల నుంచి జరిగిన వాదనలో నిన్న వరకు సుప్రీంకోర్టులో జరిగినాయి. దాంట్లో మధ్యలో ఏదైతే అవినీతి నిరోధక చట్టం 2018లో ఏదైతే సవరణ చేయబడిందో, 17A కానివ్వండి లేదంటే అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(c)(d) లాంటివి వాటిని రిపీల్ చేయబడ్డాయో అవన్నీ కూడా 2021లో కేసు నమోదు చేసిన దాంట్లో పొందుపరిచారు. 17A అప్లై చేయాల. తీసేసిన సెక్షన్లేమో నేరానికి సంబంధించిన సెక్షన్లు పెట్టారు. అలానే ఏదైతే గవర్నర్ అనుమతి పొందేసి 17A ప్రకారం విచారణ ప్రారంభించాలో అది ఉల్లంఘించారు. కాబట్టి దాంట్లో ఆ చర్చలో జరిగేటప్పుడు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, చట్టాన్ని ధిక్కరించి ఎవరిని అరెస్టు చేసినా అది భారత రాజ్యాంగం ఆర్టికల్ 20ని ఉల్లంఘించటమే. అంటే దాంట్లో ఏం చెప్తుందంటే, ఏ వ్యక్తిని కూడా చట్టాన్ని ఉల్లంఘించేసి ఎవరిని అరెస్ట్ చేయకూడదు, ఎవరిని కన్విక్ట్ చేయించకూడదు. ఇవి చాలా స్పష్టంగా చెప్తుంది ఆర్టికల్ 20. అంతేకాకుండా వాళ్ళు వాదన, ప్రభుత్వ వాదన ఏం చేస్తారంటే, ఈ 17A అవినీతి నిరోధక చట్టం ఏదైతే ఉందో అది అమాయకులకు మాత్రమే అప్లై అవుతుంది అని చెప్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అతను అమాయకుడా, దోష నిర్దోష అని చెప్పేసి నిర్ధారించాల్సింది ఎప్పుడు? విచారణ ప్రారంభించిన తర్వాత, విచారణ పూర్తయిన తర్వాత నిర్దేశించాలి. కానీ ఇక్కడ వాళ్ళు ఏమంటారు, ఇన్నోసెంట్ పర్సన్స్ కాదు, ఇన్నోసెంట్ పర్సన్ నిర్ధారించిన తర్వాతే ఇన్నోసెంట్ పర్సన్స్ కోసం పెట్టారు ఆ సెక్షన్ అంటారు. కానీ విచారణ జరగకుండా, అనుమతులు తీసుకోకుండా ఏ విధంగా జరుగుద్ది అనేది పాపం న్యాయస్థానానికి వివరించడంలో వాళ్ళ న్యాయవాది పూర్తిగా విఫలమయ్యారనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఒకానొక సందర్భంలో జస్టిస్ త్రివేది గారు చాలా స్పష్టంగా బెంచ్ మీద నుంచి 17A కనుక వర్తిస్తే మొత్తం కేసు పోతుంది కదా అని చెప్పేసి అని ఆయన తన భావాన్ని వ్యక్తపరిచిన సంఘటన కూడా మనం సుప్రీంకోర్టులో చూసాం. అంతేకాకుండా అదే కనుక గవర్నర్ దగ్గరికి వెళ్ళుంటే దీంట్లో పసలేదు కాబట్టి, ఆధారాలు లేవు కాబట్టి, ఆధారాలు లేని ఆరోపణలు కాబట్టి గవర్నర్ కూడా అనుమతి ఇచ్చి ఉండేవాడు కాదు విచారణకి. కాబట్టి అందుకే వీళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళలేదు. అలానే 17A వర్తింప చేయకపోవడం అంటే రాజకీయ కక్ష సాధింపులకు ఛాన్స్ వస్తుంది. అదే ఈ రాష్ట్రంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రతీకార వాంఛ తీర్చుకోవడానికి ఈ రోజున ఆధారాలు లేని ఆరోపణలతో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేశారనేది వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలానే బాబు నేరం చేసినట్లుగా ప్రభుత్వం ముందే భావించిందని చెప్పేసి అని న్యాయస్థానం ముందు పెడతాం జరిగింది. అసలు దీంట్లో ఇప్పటికి కూడా చెల్లికవంత ఆధారం లేదు, 17A పూర్తిగా ధిక్కరించారని చెప్పేసి అని 17A మీద కూడా అనేక తీర్పులు సుప్రీంకోర్టులో తీర్పు చెప్పడం జరిగింది. దాంట్లో జస్వంత్ సిన్హా కేసు కానీ లేకపోతే పంకజ్లాల్ కేసు కానీ అనేక కేసులు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పులే, ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే నమోదు చేశారో అప్పుడు ఇది అమల్లోకి వస్తుంది. 2018 తర్వాత నమోదు చేసిన ఎఫ్ఐఆర్ అన్నింటిలో కూడా 17A అవినీతి నిరోధక చట్టాన్ని ఫాలో అవ్వాల్సిందే, అనుమతులు విచారణకు కానీ ఎంక్వైరీకి కానీ ఇంక్వైరీ కానీ విచారణ చేయాల్సిందే అని చెప్పేసి అని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని ధిక్కరించి అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అది అక్రమ అరెస్ట్ అని ఎప్పుడైతే నిర్ధారణ అవుతుందో, నిబంధనల ప్రకారం అరెస్ట్ చేయలేదని ఎప్పుడైతే నిర్ధారణ అవుతుందో ఆటోమేటిక్గా అక్రమ అరెస్ట్ మీద ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ కూడా చెల్లుబాటు కాదు అని రాబోతా ఉంది. కాబట్టి ఎప్పుడైతే అక్రమ అరెస్ట్ మీద ఇచ్చినటువంటి రిమాండ్ చెల్లుబాటు కాదు అందో మొత్తం కేసుకే అసలు వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళ ప్లీడర్ గారు, అబ్బెబ్బే ఒకవేళ అవినీతి నిరోధక చట్టాన్ని తీసేసినా ఐపీసీ సెక్షన్లు ఉన్నాయి కదా అంటున్నారు. ఇక్కడ ఒకటే మనం అర్థం చేసుకోవాలి, ఐపీసీ సెక్షన్లు ఉన్నా
అసలు ఉండవు. అవి కూడా ఇన్వెస్టిగేషన్ లోపభూయిష్టమైంది కాబట్టి ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి ఐపీసీ సెక్షన్ ఉన్న ఏసీబీ కోర్టుకి పరిధి లేదు. ఏసీబీ కోర్టు అవినీతి నిరోధక చట్టం పరిధిలో సెక్షన్లు ఉంటే మాత్రమే, వాటితో పాటు మిగిలిన సెక్షన్లు ఉంటే మాత్రమే ఆ కేసు విచారించాలే తప్ప అవినీతి నిరోధక చట్టం కింద ఏ సెక్షన్లో ఏ నేరానికి సంబంధించిన సెక్షన్లు లేకపోతే ఐపీసీ సెక్షన్ల కింద ఉంటే ఆ యొక్క ఏసీబీ కోర్టుకు పరిధి లేదు, రిమాండ్ ఇచ్చే పరిధి లేదు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ పోతుంది. ఒకవేళ నిజంగా కనుక ఐపీసీ సెక్షన్లో మేజిస్ట్రేట్ కోర్టులో విచారించాలన్నా కానీ ఈయన పబ్లిక్ సర్వెంట్, సిఆర్పిసి 197 ప్రకారం శాంక్షన్ తీసుకోవాల్సిందే. ఇది పాలసీ డెసిషను, ఇది వ్యక్తి డెసిషన్ కాదు, క్యాబినెట్ డెసిషను, అలానే అసెంబ్లీ తీర్మానము. కానీ దీంట్లో ఎక్కడా కూడా ఈ అమౌంట్ రిలీజ్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదు, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉన్నట్టుగా చిల్లిగా వంట ఆధారం కూడా లేదు. ఇప్పుడు ఆయన అకౌంట్లు కానీ ఆయన ట్రాన్సాక్షన్స్ కానీ ఏమీ కూడా ఇంత చిల్లిగా వంత అవినీతికి పాల్పడినట్టుగా లేదు. లేనప్పుడు ఏ విధంగా ఆధారాలు చెప్తారు? సహముద్దాయి చెప్పిన దాన్ని ప్రాతిపదికగా మేము ముద్దాయిగా పెట్టామని చెప్తున్నారు, అది సాధ్యం కాదు, అది చెల్లుబాటు కాదు చట్ట ప్రకారం. అసలు రిమాండ్ ఎంతకాలం ఉంటుంది సార్? డిఫాల్ట్ బెయిల్ అయినా తర్వాత మీరు ఛార్జ్ షీట్ వేయడం కానీ ఇవన్నీ పెద్ద ప్రాసెస్ కదా. డిఫాల్ట్ బెయిల్ అనేటప్పుడు ఇవేనండి, 167 క్లాస్ 2 కింద ముద్దాయిని 10 సంవత్సరాలు పైబడి శిక్ష పడే నేరాలలో 90 రోజుల్లోపు కనుక రిమాండ్లో ఉంటే, 90 రోజుల్లోపు కనుక ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే ఆటోమేటిక్గా మ్యాండేటరీ ప్రొవిజన్గా డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలి. అదేవిధంగా 10 సంవత్సరాల లోపు నేరాల్లో అయితే 60 రోజుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి ముద్దాయి జైల్లో ఉంటే. అలా కనుక చేయకపోతే డిఫాల్ట్ బెయిల్ కింద బయటకు వస్తారు. అది డిఫాల్ట్ బెయిల్కి సంబంధించింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనం మీరు ఇందాక చెప్పారు జైల్లో ములాఖతులు, లీగల్ ములాఖతులు, చట్టబద్ధమైనటువంటి లీగల్ ములాఖతులు కూడా నిబంధనలు విధించే పరిస్థితి దాపురించింది. గత 5 వారాల నుంచి లేనటువంటి ఈ నిబంధనలు ఇప్పుడు ఎందుకు అర్ధంతరంగా వచ్చినాయి? ఈ రోజున సుప్రీంకోర్టు, హైకోర్టు, అలానే ఏసీబీ కోర్టుల్లో కేసులు విచారణ జరుగుతున్నప్పుడు పెద్ద ఎత్తున పెద్ద పెద్ద ప్లేడర్లో వాదిస్తూ ఉన్నప్పుడు, చట్టబద్ధమైనటువంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు దాన్ని క్లారిఫై చేయవలసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఆ సమస్యకి వెంటనే ఆ ప్లేడర్ గారికి కమ్యూనికేషన్ చేయాలి. ఇది లీగల్ ఇంటర్వ్యూ, లీగల్ ములాఖత్తు. లీగల్ ములాఖత్తులో చట్టబద్ధమైనటువంటి వాదనలు కూడా వినిపించుకోకుండా, సమాచారం సంబంధిత న్యాయవాదులకు అందజేయకుండా అడ్డంకి జరుగుతున్నారంటే ఇంతకన్నా ప్రజాస్వామ్య హక్కులు ఉల్లంఘనం కోటి లేనే లేదనేది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. కాకపోతే ప్రభుత్వం చాలా స్పష్టంగా కక్ష సాధింపు చర్యతో ఈ రోజున జైలు అధికారులను కూడా, ఎందుకంటే డిహైడ్రేషన్ గురించి వాళ్ళ కుటుంబ సభ్యులు 4 రోజుల ముందు చెప్పారు సంఘటనకు ముందు, అయినా అధికారులు చర్య తీసుకోవాలా. చివరికి వాళ్ళు గగ్గోలు పెట్టిన తర్వాత, ప్రమాదం దాపరించబోతుందని చెప్పేసి ఆవేదన వెలిబుచ్చిన తర్వాత, మీడియాలో గగ్గోలు పెట్టిన తర్వాత, అప్పుడు న్యాయస్థానానికి వెళ్ళి ఈయనకి ఏసీ అవసరం ఉంది కాబట్టి ఏసీ కూడా ప్రొవైడ్ చేయండి, డాక్టర్ యొక్క ఇచ్చిన దాని ప్రకారం చల్లని ప్రదేశంలో ఉండవలసిన అవసరం ఉందని చెప్పేసి అంటే ఏసీ ప్రొవైడ్ చేశారు, అది న్యాయస్థానం ఆదేశాల ప్రకారం. ఇంకా మెడికల్కి సంబంధించిన డాక్టర్ సర్టిఫికేట్ కూడా మాకు ఇవ్వండి, మా కుటుంబ వైద్యులు ఉన్నారు వాళ్ళకు చూపించుకుంటామని అంటే అది కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారంటే ఎక్కడ ఎంత నియంతృత్వ విధానం కొనసాగుతుందో మనకు అర్థమవుతుంది. చివరికి న్యాయస్థానంకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇచ్చారు, ఇచ్చి న్యాయస్థానంలో ఇచ్చామండి మేము అని చెప్పేటువంటి పరిస్థితి. ఎందుకు ఇలాగ వ్యక్తిగత ద్వేషంతో కక్ష సాధింపు చర్యలతో ఈ ప్రభుత్వం, పాలక ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది? మీరు ప్రమాణం ఏం చేశారు? రాగద్వేషాలకు అతీతంగా మేము పనిచేస్తామని మంత్రి పదవులు పొందారా? ఈ రోజున దానికి అతీతంగా మీ ఇష్టానుసారం రాజ్యం స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం క్రియేట్ చేసి ఈ రోజున భువనేశ్వర్ గారిని కలవడానికి ఓదార్చడానికి వస్తారు రాష్ట్ర మొత్తం నుంచి వాళ్ళ పార్టీ నాయకులు. ఇక రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి పొలిటికల్ యాంగిల్